प्रमुख पुण्यक्षेत्रम नंद्याल जिला अहोबिलंलो मंगलवार एपी टूरिस्ट पोलीस स्टेशन अमरावती सीएम कैंप कार्यालय नुंडी मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी राष्ट्र डीजीपी राजेंद्र नाथ रेड्डी वर्चुअल विधान में प्रारंभ चेशारु। वेद मंत्रोच्चारण नडुम डीएसपी सुधाकर रेड्डी पोलीस स्टेशन प्रारंभोत्सव में पाल्गोन्नारु। ई कार्यक्रम में रूरल राजशेखर रेड्डी एसई नरसिंहुलु सिब्बंदी केडीसीसी बैंक डायरेक्टर नासारी वेंकटेश्वर्लु जेपीएस संपत् प्रधान अर्चकुलु वेणुगोपाल स्वामी ग्राम पुरोहितुलु विजय कुमार शर्म तदितरुलु पाल्गोन्नारु। ఈ సందర్భంగా ఆలగడ్డ డిఎస్పి సుధాకర్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ అహోబిల క్షేత్ర దర్శనానికి వచ్చే యాత్రికులు భక్తులకు టూరిజం పోలీస్ స్టేషన్ ద్వారా మరింత భద్రత కల్పిస్తున్నట్లు తెలిపారు। ప్రభుత్వం ప్రముఖ క్షేత్రాలలో టూరిస్ట్ పోలీస్ స్టేషన్లు ప్రారంభం చేయడం జరిగిందని తెలిపారు। చరిత్రలో ఇది ఒక చిన్న పవిత్రమైన సుదినం కింద మనం లెక్కించవచ్చు। ఎందుకనగా జనగా పోలీస్ అంటే గొడవలు ఏదైనా సమస్య వస్తే కేసులు పెట్టడం అనేది తప్ప ప్రజలకు సహకారంగా యాత్రికులకు సహకారంగా టూరిస్టులకు సహాయ సహకారంగా ఉండడం అనే ఒక కొత్త కాన్సెప్ట్ తో పోలీసులను కూడా భద్రతా పరంగా కావచ్చు లేదా సమాచార పరంగా కావచ్చు ఈ రోజు ఇన్వాల్వ్ చేసి టూరిస్ట్ పోలీస్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ తో స్టేట్ లో మన గవర్నమెంట్ సీఎం గారు ఈ కేసుకులు టూరిస్ట్ హెల్ప్ పాయింట్స్ స్టేషన్ లో ప్రారంభోత్సవం జరిగింది ఈ స్టేషన్ లో 2 గంటలు మా యొక్క పోలీస్ సిబ్బంది అందుబాటులో ఉంది। ఈ యొక్క క్షేత్రం యొక్క సమాచారం కావచ్చు చరిత్ర కావచ్చు ప్రజలకు కావాల్సిన అవసరమైతే వారికి కావాల్సిన సదుపాయాలు ఆసుపత్రి కావచ్చు లేదా హెల్ప్ లైన్ వసతి కావచ్చు అదేవిధంగా చరిత్రకు సంబంధించినటువంటి సమాచారం అందించేలాగా వాళ్ళకి తెలియజేసి ఇక్కడ ఉంచడం జరుగుతుంది। అదేవిధంగా ఈరోజు మా యొక్క పర్యాటకులకు కానీ ఆ ప్రాంతాల్లో ఉన్న యాత్రికులకు కానీ నిర్భయంగా వాళ్ళు ఎలాంటి భయాలు లేకుండా ఈ పుణ్యస్థానాలు కానీ ఈ పర్యాటక స్థానాల్లో కానీ గడిపేందుకు ఒక భరోసా ఇస్తూ ఈ టూరిస్ట్ పోలీస్ స్టేషన్లు ఇక మీదటి నుంచి పనిచేయడం మొదలు పెడతాయి। ఇవన్నీ కూడా మహిళల భద్రత పట్ల ఆ ప్రాంతంలో టూరిస్టులకు ఎటువంటి ఇన్కన్వీనియన్స్ కూడా రాకూడదు అన్న తపన ఆలోచనతో అడుగులు ముందుకు వేయడం జరిగింది। ఇది పోలీస్ శాఖలో మరో సువర్ణ అధ్యయనంగా కూడా ఇది నిలబడిపోతుంది। చేస్తా ఉన్న అనేక సంస్కరణల్లో ఇది కూడా ఒక గొప్ప సంస్కరణగా నిలబడిపోయే కార్యక్రమం జరుగుతుంది। ఈ టూరిస్ట్ పోలీస్ స్టేషన్లలో పనిచేసే ప్రతి ఒక్కరూ కూడా ప్రతి పోలీస్ దీంట్లో ఇంకొకటి మంచి వార్త నా దృష్టికి వచ్చింది ఏమిటి అంటే